వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. నా పేరు విక్రమ్ అండ్ మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూసినట్టయితే మేము లంబసింగి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మాకు దారిలో ఒక ఊరు తగిలింది. ఊరి పేరు బాపన్నపాలెం అనుకుంటా, నేను డిస్క్రిప్షన్లో పెడతాను, నాకు క్లియర్గా తెలియదు. బట్ ఈ ఊరికి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటంటే ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ విలేజెస్. ఎందుకు వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ విలేజెస్ అన్నానంటే ఇంతకన్నా చిన్న ఊర్లు ఉండే ఉండొచ్చు, నాకు క్లియర్గా తెలియదు. సో అండ్ ఈ ఊరు ఎందుకు స్మాలెస్ట్ అన్నాను అంటే ఏరియా చిన్నదని కాదు, ఏరియా వైజ్ పెద్దదే. బట్ ఈ ఊర్లో ఓన్లీ 7 హౌసెస్ ఉన్నాయి, 7 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి ఈ ఊర్లో. నమ్మట్లేదు కదా, మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక ఇల్లు కనపడుతుంది నా వెనకాల, అది హౌస్ నెంబర్ 1. అండ్ హౌస్ నెంబర్ 2 కొంచెం దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళేలోపు పక్కన వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ఊరు. చుట్టూ మౌంటైన్స్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, జీరో పొల్యూషన్, అబ్సల్యూట్లీ నో పొల్యూషన్. ఎందుకంటే హార్డ్లీ ఊరు మొత్తం కలిపి ఒక 10 వెహికల్స్ కన్నా ఎక్కువ ఉండు నాకు తెలిసినంత వరకు. అండ్ మన సెకండ్ హౌస్ వచ్చేసి కొంచెం నడవాలనుకుంటా ఇక్కడ నుంచి. ఇంకా వీళ్ళెవరో వాళ్ళ ఫామ్కి గేట్ పెట్టుకున్నారు. అండ్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇటు సైడ్ ఫామ్కి కూడా గేట్ ఉంది. నేను అందుకే అన్నాను ఏరియా వైజ్ చిన్నూరు కాదు, బట్ నంబర్ ఆఫ్ హౌసెస్ చాలా తక్కువ, జస్ట్ 7 హౌసెస్. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మన సెకండ్ హౌస్ వచ్చేసింది ఈ ఊర్లో, చూసారు కదా. అండ్ ఇప్పుడు మన థర్డ్ హౌస్ దగ్గరలోనే ఉంది, కొంచెం ఫస్ట్ హౌస్కి సెకండ్ హౌస్కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఈ ఊర్లో ఉన్న థర్డ్ హౌస్. అండ్ మనకి ఈ ఊర్లో మన గైడ్ వర్షిత్ ఉన్నాడు, దా మీ ఫోర్త్ హౌస్ చూపి ఎక్కడ ఉందా. అండ్ ఒక గుడి కూడా ఉంది ఊర్లో, ఏం గుడి అది? ఓకే, రామాలయం. అండ్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టూ సీనరీ అయితే. అండ్ ఇది థర్డ్ హౌస్ కదా, థర్డ్ ఇది హౌస్ నెంబర్ 3. అండ్ హౌస్ నెంబర్ 4, హౌస్ నెంబర్ 5. ఓకే. అండ్ ఇప్పుడు హౌస్ నెంబర్ 5 వచ్చింది. కొంచెం హౌస్ నెంబర్ 5, ఇది 6 కదా, 5 6 కొంచెం సిమిలర్గా ఉన్నాయి డిజైన్. అండ్ 7 ఎక్కడరా, 7 ఇది హౌస్ నెంబర్ 5. అండ్ ఇది వచ్చేసి మన హౌస్ నెంబర్ 6. సో ఈ హౌస్ నెంబర్ 5 వీళ్ళదే అనమాట, మన గైడ్ వర్షిద్ది. అండ్ ఇది హౌస్ నెంబర్ 6. అండ్ ఫైనలీ హౌస్ నెంబర్ 7. ఇది లోపలికి ఇంకా ఉన్నట్టు ఉంది. ఓకే, అదంతా ఒకే ఇల్లు. ఓకే ఓకే, నైస్. అండ్ అంతే, ఊరు ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది? ఈ రోడ్డు అక్కడక్కడికి అడవిలోకి వెళ్తుంది. అంతే, ఇంక ఇదే కదా ఊరు ఎండ్. ఇదే ఊరు. చూసారు ఇక్కడ కూడా సీనరీ చాలా బాగుంది, పెద్ద మౌంటైన్ కనపడుతుంది మనకి. మంకీస్ చాలా వస్తాయి. అండ్ మీరు చూడొచ్చు ఎంత చిన్న ఊరైనా ఇక్కడ వీళ్ళకి సోలార్ బోర్ ఉంది, వెరీ నైస్. సో నేను వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ విలేజెస్ అన్నాను కదా, ఇంతకన్నా చిన్న విలేజ్ మీకు ఎక్కడైనా తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఒకవేళ నాకు ఎక్కడైనా కనపడినా డెఫినెట్గా ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియల్ సూన్. అంటిల్ దెన్, దిస్ ఈజ్ విక్రమ్ సైనింగ్ ఆఫ్.